హలో అండి, ఈ వీడియోలో మై లవ్లీ వైఫ్ డ్రామా పార్ట్ 2 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ ఆమె స్కూల్ని కొనమని అడిగిన కండిషన్కి హీరో ఒప్పుకోడు. అప్పుడు హీరోయిన్ ఎలాగైనా అతన్ని ఒప్పించాలని, కావాలని హీరో దగ్గరికి వెళ్ళి అతన్ని సెడ్యూస్ చేస్తూ అతనికి కావాలని క్లోజ్గా వెళ్తూ ఉంటుంది. హీరో వెంటనే పైకి లేచి దూరంగా జరిగి, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, ఇలా ఫిజికల్గా చేయొద్దు, మన కాంట్రాక్ట్ ఎండ్ అవ్వగానే స్కూల్ రైట్స్ అన్నీ నేమ్ పైన రాస్తాను, కాంట్రాక్ట్ పైన సైన్ చేయి అంటాడు అతను. ఆమె సైన్ చేస్తుంది. అప్పుడు హీరో, ఓకే ఇక నుండి నువ్వు నా కాబోయే వైఫ్వి, సో నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్సో కాంట్రాక్ట్లో నా ఫియాన్సే నాతో పాటు స్టే చేయాలని రాసింది, సో నువ్వు మన కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి, బట్ నా రూమ్లోకి మాత్రం రావద్దని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోకి వాళ్ళ గ్రాండ్పా ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అండ్ హీరోయిన్ గ్రాండ్పా ఇంటికి వెళ్తారు. అక్కడ హీరో రిలేటివ్స్ అందరూ ఉంటారనమాట. హీరో అందరికీ ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు గ్రాండ్పా మిన్యాంగ్ నీతో సపరేట్గా మాట్లాడాలి అని పిలుస్తాడు. ఆ తర్వాత జూనైన్ ఎవరి కూతురో నీకు తెలుసు కదా, ఎందుకు ఆమెను సెలెక్ట్ చేసుకున్నావు అని అరుస్తాడు అతను. అప్పుడు హీరో, మా ఫొటోస్ చాలా క్లియర్గా ఉన్నాయి, ప్లస్ జిన్లాంగ్ గ్రూప్ని మనం కొనడానికి ఇదే రైట్ టైం, సో ఏం మిస్టేక్ చేయాలనుకోవట్లేదు అంటాడు. అప్పుడు గ్రాండ్పా, నిన్ను కరెక్ట్గా పెంచానంటూ స్మైల్ చేస్తూ, ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఆ అమ్మాయి మన ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోవాలి, మిస్టర్ షెన్ కూతురుతో నీ మ్యారేజ్ ప్లాన్ చేస్తా అంటాడు. హీరో, నా ప్లాన్ కంప్లీట్ అయిపోయాక జూనాయన్ని పంపించేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ పెదనాన్న అక్కడికి వచ్చి, జూనాయన్లో ఏం నచ్చింది నీకు, పాస్ట్లో వాళ్ళ అమ్మ నా బ్రదర్ అయిన మీ ఫాదర్ని అలాగే ట్రాప్ చేసింది, ఇప్పుడు నువ్వు ఆమె కూతుర్ని లవ్ చేస్తున్నా అంటున్నావు, నువ్వు మీ నాన్న లవ్ కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటున్నా అంటున్నావు అంటాడు. అప్పుడు హీరో, మా డాడ్ విషయాలు నేను పట్టించుకోను, నా లైఫ్ నేను చూసుకుంటా అని చెప్తాడు. అతను కావాలని, అంతేలే నువ్వు ఎలాగో మీ నాన్న రియల్స్ అనేవి కాదు, మీ నాన్నని నువ్వు అసలు మీట్ అవ్వలేదు, సో ఫాదర్స్ అండ్ రిలేషనే మీకు లేదు అని చెప్తాడు. హీరో, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కంపెనీ ప్రెసిడెంట్ నేను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో రిటర్న్ హాల్లోకి వచ్చేసరికి అతని ఆంటీ వాళ్ళు, ఈ అమ్మాయి అసలు అందంగా లేదు, మిన్యాంగ్ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడో అంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కావాలని ఫోన్లో మిన్యాంగ్కి ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యాడు, లవ్ చేయమని బ్రతిమలాడాడు, నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేనని చెప్పి నన్ను ఒప్పించాడని టైప్ చేసి వినిపిస్తూ ఉంటుంది. హీరో వెంటనే అక్కడికి వచ్చి, ఆంటీ ఆమె నాన్సెన్స్ మాట్లాడుతుంది, మీరేం పట్టించుకోవద్దు అని చెప్పి హీరోయిన్ని ఆపుతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్తో, ఏంటి నువ్వు చెప్పేది, ఇలా బాస్ గురించి రూమర్ స్ప్రెడ్ చేయడం తప్పు, 10 పాయింట్స్ తగ్గిస్తున్నా అని చెప్తాడు. ఆ నెక్స్ట్ వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తారు. అప్పుడు హీరో పెదనాన, జూనైన్ మిన్యాంగ్ మీ జిన్లాంగ్ గ్రూప్ని కొంటున్నందుకు కోప్పడొద్దు, ఇది అతని ఒక్కడి డెసిషన్ ఏం కాదు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్, అది జస్ట్ బిజినెస్ వల్ల మా రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవ్వదు, మీరేం వర్రీ అవ్వద్దు అని చెప్తుంది. అప్పుడు గ్రాండ్పా, త్వరగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రూమర్స్ అన్ని క్లియర్ చెయ్యి అంటాడు హీరోతో. అటు వాంగ్ కోపంగా జూనాయన్ మిన్యాంగ్ని పెళ్లి చేసుకోకుండా ఎలాగైనా స్టాప్ చేయాలని చెప్తుంది. హీరో ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి హీరోయిన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అక్కడికి వాంగ్ అండ్ ఆమె కూతురు కూడా వచ్చుంటారనమాట. హీరో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరికీ హీరోయిన్ గురించి బ్యాడ్గా ఫోటోస్ సెండ్ చేసుంటారు ఎవరో. హీరో అసిస్టెంట్ ఆ ఆర్టికల్ హీరోకి తెచ్చి చూపిస్తాడు. అందులో హీరోయిన్ క్యారెక్టర్ మంచిది కాదని, ఆమె చాలామంది అబ్బాయిలతో తిరిగినట్టు రాసుంటుందన్నమాట. రిపోర్టర్స్ అందరూ ఆ ఫొటోస్ గురించి అడగడం స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ ఆ ఫొటోస్ నిజం కాదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, బట్ ఆ రిపోర్టర్స్ వినిపించుకోరనమాట. సో హీరో ఆమెని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే వ్యాంగ్ అండ్ ఆమె కూతురు నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్, నేను ఇన్నోసెంట్, ఆ ఫొటోస్ రియల్ కాదు, అందులో ఉన్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదని టైప్ చేసి హీరోకి చూపిస్తుంది. అప్పుడు హీరో, నువ్వేం వరీ అవ్వద్దు, ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తా అని చెప్పి అసిస్టెంట్ని పిలిచి టెక్నాలజీ డిపార్ట్మెంట్ టీం వాళ్ళకి కాల్ చేసి ఈ ఫొటోస్ గురించి చెక్ చేయమని చెప్పు అని ఆర్డర్ చేస్తాడు. ఆ నెక్స్ట్ హీరో రిటర్న్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళేసరికి వ్యాంగ్ ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేస్తూ మీడియా వాళ్ళతో, జూనాయన్ నా సొంత కూతురు కాకపోయినా ఎంతో ప్రేమగా పెంచా, తను ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నా అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో అక్కడికి వచ్చి, వ్యాంగ్, జూనాయన్ స్టెప్ మదర్ అయిన మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి ఫొటోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అసిస్టెంట్కి చెప్తాడు.
అతను మీడియాకి ఆ ఫోటోస్ అన్నీ ట్యాంపర్ చేసినవి, మా టెక్ డిపార్ట్మెంట్ కనిపెట్టారు, ఇవి ఒరిజినల్ ఫోటోస్, వీటిలో ఎక్కడో జూన్ ఆయన లేరు అంటూ చూపిస్తాడనమాట. అప్పుడు హీరో, నా ఫియాన్సే పైన ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేస్తే నేను స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటానని అనౌన్స్ చేస్తాడు. ఆ నెక్స్ట్ అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయాక వ్యాంగ్ అండ్ ఆమె కూతురు వెళ్తుంటే అక్కడే వర్క్ చేసే ఒక ఎంప్లాయీ వ్యాంగ్ని పట్టుకొని ఆపుతుంది. సో ఆమె, నువ్వు వెళ్ళి కార్లో ఉండు, నేను వస్తానని వాళ్ళ కూతుర్ని పంపించేస్తుంది. ఆ తర్వాత ఆమె, జీలన్ చాలా రోజులైంది కలిసి, ఎలా ఉన్నావు అంటూ ఆమెతో మాట్లాడుతుంది. అటు హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇష్యూ సెటిల్ అయిందని చెప్తాడు. ఆమె స్మైల్ చేస్తూ హార్ట్ సింబల్ చూపిస్తుంది. ఎక్కువ ఫీల్ అవద్దు, నీ కోసం నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి 50 పాయింట్స్ తగ్గిస్తున్నా అని చెప్తాడు అతను. ఆ తర్వాత హీరోయిన్ ఆమె బ్యాగ్ కోసం సెర్చ్ చేస్తూ వెళ్ళేసరికి వ్యాంగ్ అండ్ ఆ ఎంప్లాయీ మాట్లాడుకోవడం ఆమె చూస్తుంది. అప్పుడు వ్యాంగ్, నేను నీకు ప్రామిస్ చేసినట్టే డబ్బు ఇచ్చాను కదా, ఇంకా ఎక్కువ ఆశపడొద్దు అంటుంది. అప్పుడు ఆమె, నేనే హెల్ప్ చేయకపోయి ఉంటే నువ్వు జీలాంగ్ ఇంట్లోకి అడుగు పెట్టేదానివే కాదు, నేను వచ్చి మిస్టర్ జూతో మాట్లాడినా అంటుంది. వాళ్ళ మాటలు హీరోయిన్ వింటూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ ఆమె బ్యాగ్ తెచ్చిస్తాడు. అప్పుడు ఆమె, నేను ఈ ప్లేస్ ఇన్ఛార్జ్ని మీట్ అవ్వాలని అడుగుతుంది అతన్ని. వాళ్ళు వెళ్ళి ఆ ప్లేస్ సీసీటీవీ ఫోటేజ్ చెక్ చేస్తారు. వ్యాంగ్తో గొడవ పడిన ఆ ఎంప్లాయీ ఎవరని హీరోయిన్ ఇన్ఛార్జ్ని అడుగుతుంది. అతను, ఆమె పేరు జీలన్, ఇక్కడ టెంపరీగా వర్క్ చేయడానికి జాయిన్ అయిందని చెప్తాడు. అప్పుడు హీరోయిన్, ఆమె నా చిన్నప్పుడు మా అమ్మ సర్వెంట్గా వర్క్ చేసింది కదా అంటూ గుర్తు చేసుకుంటుంది. వ్యాంగ్ అండ్ ఆమె ఎలా కనెక్ట్ అయి ఉన్నారు, అమ్మ డెత్కి వ్యాంగ్కి ఏమైనా సంబంధం ఉందా, ఇంటికి వెళ్ళి నేను నిజమేంటో కనిపెట్టాలనుకొని మిన్యాంగ్కి నేను కొన్ని డేస్ లీవ్ తీసుకుంటున్నాను, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను అసిస్టెంట్కి చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ ఆమె వాళ్ళ ఇంటికి రిటర్న్ వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.